క్రైస్ట్ లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ జీవితంలో ఏ శోధన, ఏ కష్టాలు, ఏ ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఉన్నా నన్ను మీ సహోదరుడిగా భావించి తెలియపరచండి. జస్ట్ ఒక ఫోన్ ద్వారా తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈరోజు ఒక ప్రవచన వాక్కు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఇవన్నీ ఏదో నోటికొచ్చినట్టు వాగటం కాదు, ప్రభు నాతో పలికిన మాటలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు ఆత్మ చెప్తున్నాడు, విరిగిపోయిన దాన్ని, నలిగిపోయిన దాన్ని దేవుడు మరలా తిరిగి కట్టబోతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏదైతే కొంతమంది రిలేషన్షిప్ కట్ అయిపోయింది, విరిగిపోయింది, కొంతమందికి కుటుంబాల్లో శోధన, కొంతమందికి బిజినెస్లో బ్రేక్డౌన్, కొంతమందికి ఆత్మీయ జీవితంలో బ్రేక్డౌన్, కొంతమంది మీకు మీ దైవజనులకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ విరిగిపోయింది. ఇలా ఎవరెవరైతే బ్రోకన్ చూస్తున్నారో, విరిగిపోయిన పరిస్థితి చూస్తున్నారో, అవన్నింటినీ ప్రభు సరిచేయబోతున్నాడు. సిద్ధపడండి, ప్రభు మన ఆశీర్వదించిన గాక. మనము రుత్తు గ్రంథం నుండి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎలిమెలెకు అనే కుటుంబం ఏం చేసిందంటే బెత్తలేగేమను విడిచిపెట్టింది. బెత్తలేగం అనే మాటకు దేవుని బిడ్డ రొట్టెలు ఇల్లు. రెండవదిగా బెత్తలేగం అనే మాటకు యూదుల యొక్క ఆచార ప్రకారం చూస్తే, ఆ యూదుల యొక్క టర్మ్స్ అండ్ ట్రాన్స్లేట్ ప్రకారం చూస్తే, యూదులని మాటకు గొర్రెల మందల గోపురం అని చెప్పటం జరిగింది. ఈరోజు బెత్తలేగం అనగానే నాకు దావీదు గుర్తుకొస్తున్నాడు. యా దావీదు, బైబిల్ రాయబడింది 2 సామ్యూయేల్ 7:12-16 మీరు చూస్తే దేవుని బిడ్డలారా, దావీదు ఎక్కడ స్థిరపడ్డాడంటే బెత్తలేగంలోనే స్థిరపడ్డాడు. ఆయన సొంత ఊరు బెత్తలేగమే. దేవుని నామానికి స్తోత్రం. ఈవన్ మన రారాజు అయిన యేసుక్రీస్తు దేవుని బిడ్డలారా మరి బెత్తలేగంలో పుట్టడం మనం చూస్తున్నాం. ఈ బెత్తలేగం అనే మాట దావీదు, దావీదు కుమారుని చూపిస్తుంది. దావీదు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పండి. దావీదు అనే మాటకు ప్రియుడు అని అర్థం. దేవుని బిడ్డలారా, ఆయన ప్రియుడు మాత్రం కాదు, ఆయన ఆరాధికుడు, దేవుని ఆరాధించేవాడు, ప్రార్థించేవాడు, దేవునితో క్లోజ్గా ఉండేవాడు. ఈరోజు మీ ఆత్మీయ అనుభవంలో బెత్తలేగేమనే దావీదు అనే ఈ యొక్క ఆరాధన, స్తుతి ఆరాధన అనుభవాన్ని మీరు మర్చిపోకూడదు. ఎంత ఎక్కువ ప్రభును ఆరాధిస్తున్నారో, స్తుతిస్తున్నారో, ఎంత ఎక్కువ ప్రభును గణపరుస్తున్నారో, అంతంతకు మీరు దేవునికి మహిమను, ఆశీర్వాదాన్ని చూస్తారు. ఆరాధనలో 4 భాగాలు ఉన్నాయి. అవి చెప్పేసి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మొదటిది ఏంటంటే స్తుతి. స్తుతి ప్రైసెస్ అంటే అర్థం ఏంటంటే, స్తుతి అనే మాటకు ప్రభును గొప్ప చేయటం, ప్రభు నామాన్ని గణపరచటం, ప్రభు ఏమై ఉన్నాడో అది నోటితో ప్రకటించటమే స్తుతి. ఓకే, ఆరాధన అంటే ఏంటంటే దేవుడలా మనకు కలిగిన భయాన్ని, భక్తిని మన శరీర కదలిక ద్వారా తెలియపరచటం. లైక్ యూనో, నమస్కారం చేయటం, తర్వాత తలలు వంచటం, మోకరించటం, చేతులు ఎత్తటం, హల్లెలూయా చెప్పటం, నాట్యం ఆడటం, ఇవన్నీ ఆరాధన అని పిలువబడుతుంది. దేవునిలా మనకు కలిగిన భయాన్ని, భక్తిని, ప్రేమను శరీర కదలిక ద్వారా దేవునికి తెలియపరచటం ఆరాధన. 3వది ఏంటంటే కృతజ్ఞత. కృతజ్ఞత చెల్లించటం. దేవుడు కృతజ్ఞత చెల్లించాలని కోరుకుంటున్నాడు. కీర్తన 102:1-2 ఏమని రాయబడింది? నా ప్రాణమయో వాళ్ళని సన్నిధించమా, ఆయన చేసిన ఉపకారములు దేర్లి మరొకమని రాయబడింది. సో దేవుడికి కృతజ్ఞత అసలు చెల్లించాలి. లూకాస్వార్త 17:17 ప్రభు అంటున్నాడు, నేను బాగు చేసే మంది 10 మంది కాదు కదా, 10 మంది కాదా నేను బాగు చేశాను, నువ్వు ఒక్కడే వచ్చావు ఏంటి అని కృతజ్ఞత లేని వారిని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రభుకు మన కృతజ్ఞత చెల్లించాలి. కానుక రూపంలో, పాటల రూపంలో, ఆరాధన రూపంలో, సాక్ష్య రూపంలో కృతజ్ఞత చెల్లించాలి. 4వ అనుభవం ఏంటంటే ప్రభువును మహిమపరిచే అనుభవం, దేవుని గణపరిచే అనుభవం. దేవుని బిడ్డలారా, నన్ను స్తుతియాగం చేసేవాడు నన్ను మహిమపరచున్నాడని కీర్తన 52:3 ప్రభు అంటున్నాడు. నిన్ను బట్టి ఇతరులు దేవుని గొప్ప చేస్తారంటే
దానికి పేరు దేవుని మహిమపరచడం. ఆ థామస్ గారు ఒక లైఫ్ మాకు తెలుసండి. ప్రారంభంలో ఎంతో కష్టపడేవాడు, ఈరోజు దేవుడు దీవించాడు కాబట్టి పై స్థానానికి వచ్చారని ఎవరైనా నా గురించి చెప్పారంటే నేను దేవుని మహిమపరిచే అనుభవంలో నేను ఉన్నాను, వాడు కాదు నేను ఉన్నాను అర్థం. నీ మంచి సాక్ష్యాన్ని బట్టి, ప్రవక్తను బట్టి ఇతరులు నీ దేవుని కనపరిస్తే, కొనియాడితే దాన్ని దేవుడు మహిమపరిచిన అనుభవం. కాబట్టి బెత్తలేయమని ఆ దావీదని ఆరాధనను విడిచిపెట్టబాకండి, స్తుతి అనుభవాన్ని విడిచిపెట్టబాకండి. ప్రభు ఈ మాట దీవించినగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ఇప్పుడే దీవించమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడే ఏలుబడి చేయనగాక. దుష్ట శక్తులు యేసునామలో భారిపోనగాక. స్తుతి ఆరాధనాత్మతో నింపండి, అభిషేకముతో నింపండి, అభిషేకముతో నింపండి. స్తుతి ఆరాధన ఆత్మ కుమరించబడినగాక. మీరే తాకుమని, దీవించి బలపరచమని యేసునామలు అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మీ వాగ్దానం యోవేలు 2:26 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం బట్టి మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించునగాక. ఆమేన్.